పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రతిపాదిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వికేంద్రీకరణ ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్న లక్ష్యంతోటే సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కొత్త జిల్లాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అన్నప్పుడు ఆనాడు విశాఖ జిల్లాకు తెల్లవాళ్ళు సృజనగర జిల్లా విజయనగరం జిల్లా ఆనాడు జిల్లా ఏర్పడింది. మరి జిల్లా ఏర్పడినప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంగా ఆనాడు ఏర్పడినప్పుడు ఈ విజయనగరం జిల్లా ఆనాడు విశాఖపట్నం జిల్లాలో కొంత భాగం, శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగం, ఆ భాగాన్ని అంతటికి కలిపి ఈ జిల్లా ఏర్పడడం, ఆ జిల్లాలో ఆనాటి నుంచి ఈరోజు వరకు మరి విజయనగరం జిల్లాగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఏనాటి నుంచో మరి పార్తీపురం జిల్లా కేంద్రంగా మాకు జిల్లా కావాలని చెప్పి ఆ ప్రాంతవాసుల కోరిక మేరకు ఏదైతే మరి పార్తీపురం జిల్లాని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ ఆ జిల్లాని మన్యం జిల్లాగా ప్రకటించడాన్ని పూర్తిగా